దేశంలోని పలు రాష్ట్రాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. విషజ్వరాల బారిన పడి మరణిస్తున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా రెండో దశ నుంచి కోలుకుంటున్న సమయంలో దేశంలో అంతుచిక్కని జ్వరాలు ప్రబలుతుండడం ఆందోళనను పెంచుతోంది. హర్యానాలోని చిల్లీ గ్రామంలోనే 8 మంది చిన్నారులు విషజ్వరంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్లోనూ గత వారం రోజుల్లో 32 నుంచి 40 మంది మరణించారని అధికారులు తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాలపై విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. అంతుచిక్కని జ్వరాల బారిన పడి పదుల సంఖ్యలో చిన్నారులు మరణిస్తుండడం ఆందోళన పెంచుతోంది. హర్యానాలోని పాల్వాల్ జిల్లాలోని చిల్లీ గ్రామంలో 10 రోజుల వ్యవధిలో 8 మంది చిన్నారులు విషజ్వరాల బారిన పడి కన్నుమూశారు. గ్రామంలో 80 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. చిన్నారుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హర్యానా ఆరోగ్య శాఖ చిల్లీ గ్రామానికి వైద్య బృందాలను పంపింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే 8 మంది చిన్నారులు మరణించారని గ్రామస్తులు వాపోయారు. తమ గ్రామానికి కొన్నేళ్లుగా వైద్య సిబ్బంది రాలేదని ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ను విషజ్వరాలు వణికిస్తున్నాయి. చిన్నారులు ఎక్కువగా విషజ్వరాల బారిన పడుతున్నారు. తీవ్ర జ్వరం, విరేచనాల కారణంగా గడిచిన 2 రోజుల్లోనే 130 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జల్పాయిగుడి జిల్లాలో 130 మంది పిల్లలు జ్వరం, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 2 ని మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. కరోనా మహమ్మారి 3వ దశ పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చన్న నిపుణుల హెచ్చరికల నడుమ ఈ జ్వరాలు ప్రబలడంతో ఉత్తరప్రదేశ్ యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని యూపీ ఆరోగ్య శాఖ తెలిపింది.